దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ సాయంత్ర సమయంలో అపొస్తలుడైన యాకోబు, అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు, ఈయన జబదయ కుమారుడు, ఈయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి. ఈ సమయంలో అపొస్తల కార్యాలు 12:1-4 చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనికి తేవాలని ఉద్దేశించి అతనికి కావలించుటకు ఇంటుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి. ఈ యొక్క యేసు శిష్యుల గురించి మరి అపొస్తలుడైన అపొస్తల కార్యాల్లో లూకా గారు రాశారండి. లూకా గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. లూకా గారు ఒక వైద్యుడండి. ఈయన మొదటి నుంచి కూడా గ్రీక్ భాషలో ప్రావీణ్యత కలిగిన వాడు కాబట్టి ఈయన మరి ఆ రోజుల్లో ఈ అపొస్తల కార్యము లూకా గ్రంథం కూడా గ్రీక్ భాషలోనే మరి వ్రాసి ఉంటారని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయండి. ఈయన వైద్య వృత్తిరీత్యా ఐరోపా ఖండంలో ఎక్కువ కాలం నివాసం చేశాడు. మరి లూకా గారు ఎక్కువగా పౌలు గారితో ఆయన సహవాసం కలిగి ఉండేవారండి. ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆయన బోధలు, ఆయన ఆశ్చర్యకార్యాలు ఇలాంటివన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఆయన వ్రాస్తూ ఉండేవారు. ఈ అపొస్తల కార్యం కూడా లూకా గారే వ్రాశారండి. తర్వాత ఈయన మరి ఈయన చాలా తెలివైన వాడు, మరి మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అండి. తర్వాత ఈ యొక్క యాకోబు గారి గురించి, శిష్యుడైన యాకోబును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. ఈ శిష్యుడైన యాకోబు మరి జబదయ కుమారుడండి. వీళ్ళు గలలియా నివాసులు, గలలియాలోనే నివాసం చేసేవారు. వీళ్ళు బెస్తవారు, వీళ్ళు కూడా మరి యాకోబు కూడా బెస్తవాడండి. ఈ యాకోబు జబదయ కుమారుడు, మరి యోహాను శిష్యుడైన యోహాను యొక్క అన్నయ్య. తర్వాత ఈ జబదయ్ మరి ఈ ఆయన చాలా ధనవంతుడు. మరి ఆయనకి నావలు మళ్ళా అనేక మంది పనిచేసేవారు కూడా ఆయన చేతిలో ఉండేవారు అన్నమాట అండి. అయితే యేసుక్రీస్తు ఒకరోజు మరి ఈ యొక్క జబదయ్య దగ్గర కుమారులిద్దరు వలలు బాగు చేసుకుంటున్నారు. బాగు చేసుకున్న సమయంలో మరి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి అనేసి అని అన్నదమ్ములిద్దరిని కూడా ఆయన చెప్పగానే వాళ్ళ వలలు అక్కడే విడిచిపెట్టేసి మరి తండ్రిని కూడా విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడించారండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుకి చుట్టాలు మామూలుగా. అంటే మరియా సహోదరి అయిన కుమారులు అన్నమాట. మరియా సహోదరి అయిన సలోమి యొక్క కుమారులు వేరిద్దరు. ఆ సలోమి జబదయ్య భార్య. అయితే అందుకని చిన్నప్పటి నుంచి కూడా మరి యోహాన్ గురించి, యాకోబు గురించి కూడా మరి ఈయనకి తెలుసును. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి, వీళ్ళ ముగ్గురికి కూడా బాగా పరిచయం ఉన్నదండి. అందుకని మరి పిలవగానే కూడా వాళ్ళు యేసుక్రీస్తుని అనుసరించారు. మరి ముఖ్యంగా తండ్రి దగ్గర వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, జబదయ్య దగ్గర. మరి జబదయ్య కూడా యేసుక్రీస్తు తెలుసు కాబట్టే మరి కుమారుల్ని వెళ్ళడానికి పంపించాడు. మరి వేరే తండ్రులు అయితే ఏమంటారంటే ఇదేంటి పనిచేసుకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు అనేసి అని మరి వాళ్ళు నిజంగా ఆ తండ్రి బాధపడతాడు. ఒప్పుకోరు కదండి, పని చేసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు నా వెంటరా అంటే ఎవరు పంపిస్తారు? ఏ తండ్రి పంపించడు. కానీ ఈయనకి యేసుక్రీస్తు మొదటి నుంచి తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మరి ఆయన ఏమీ మాట్లాడలేదన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ఆయన్ని వెంబడించారు. మరి యాకోబు అంటే కూడా యేసుక్రీస్తుకి మరి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నది కాబట్టి
మరి ఈయన ఏం చేశారంటే ఒకసారి కపెర్నహూము వెళ్ళినప్పుడు ఆయనతో పాటు కూడా యాకోబు వెళ్ళారు. ఆ కపెర్నహూములో పేతురు అత్తగారిని, జ్వరంతో ఉన్న పేతురు అత్తగారిని ఈయన స్వస్థపరిచేటప్పుడు ఈ యొక్క యాకోబు ఆయన దగ్గరే ఉన్నారన్నమాట. తర్వాత మరి ఈయనతో పాటు వాళ్ళు తిరుగుతూ ఆయన చేసే అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నారన్నమాట. మరి ఒకసారైతే ఆయన రూపాంతరం చెందేటప్పుడు ఆ సమయంలో పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా ఉన్నారన్నమాట. ఎక్కువగా ఈ ముగ్గురిని యేసుక్రీస్తు కొన్ని కొన్ని సమయాల్లో ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళేవారన్నమాట. తర్వాత ఆయన మరి ఒకసారి ఈ యొక్క యాకోబు, తర్వాత యోహాను వీళ్ళిద్దరూ ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభా మరి మేమేం కోరుకున్నా కూడా నువ్వు ఇచ్చేవాడుగా ఉన్నావు కదా అనేసానంటే, అయితే మీరు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు అడుగుతారనమాట. అడిగినప్పుడు వీళ్ళు అంటారు, నీ మహిమలో మమ్మల్ని మరి ఒకళ్ళని ఎడం వైపుని ఒకళ్ళు కుడి వైపుని మరి కూర్చోబెట్టుకోవాలని మేము కోరుకొంచున్నాము అని అంటే, యేసుక్రీస్తు అంటారు, నేను త్రాగిన గిన్నెలోది మీరు త్రాగగలరా, మరి నేను తీసుకున్న బాప్తీసం మీరు పొందగలరా అంటే, మేము త్రాగుతాము నాయన, మేము తాగుతాము ప్రభువా, మేము పొందగలుగుతాము అనేసి అని చెప్పి అంటారు. అంటే మరి ఆయన ఇప్పుడు ఎన్నో శ్రమలకు వెళ్ళబోతున్నాడు కదా, శిలువ యాగం గిన్నెలో తాగడం అని అంటే ఆయన ఇప్పుడు వెళ్ళబోయే శిలువ యాగం గురించి ఆయన వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. అయితే మేము కూడా త్రాగుతాము ప్రభు అనేసి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే మీరు నా గిన్నెలోనిది నేను త్రాగినట్టు మీరు తాగగలరేమో, లేకపోతే ఆ బాప్తీసం నేను పొందిన బాప్తీసం లాంటిది మీరు పొందగలరేమో, కానీ మిమ్మల్ని మాత్రం ఒకళ్ళ కుడివైపుని ఒకళ్ళని ఎడమవైపుని నేను కూర్చోబెట్టుకోవడానికి నా వశంలో లేదు, అది దేవుని చిత్తంలో ఉన్నది అనేసి అని చెప్తాడనమాట యేసయ్య. తర్వాత ఒక సందర్భంలో యేసయ్య ఏం చెప్తారంటే, ఎవరైనా కూడా మరి ప్రధానిగా ఉండాలంటే గనక వాడు మీ అందరికీ దాసుడిగా ఉండాలా, ఎవరైనా ఎక్కువగా ఉండాలని అనుకుంటే వాళ్ళు పరిచారం చేసేవాళ్ళలాగా ఉండాలా అనేసి అని వాళ్ళకు ఒకరోజు మరి చెప్తారన్నమాట యేసయ్య. ఈయనైతే అంటారు, నేనైతే పరిచారం చేయటానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవటానికి నేను రాలేదు, అనేక మంది జనుల కోసం విమోచన క్రయధనముగా నేను ఈ లోకానికి పంపబడ్డాను అనేసి అని చెప్పేసి ఈ శిష్యులతోటి యేసుక్రీస్తు చెప్తారన్నమాట. అయితే మరి ఈయన స్పెయిన్లో సువార్త చెప్తూ ఒక సంఘాన్ని కట్టించారు. మరి దానికోసం ఆయన చాలా ఎంతో కృషి చేశారన్నమాట. అయితే ఇంకో విషయం, ఇలాగ స్పెయిన్లో ఒక సంఘం కట్టించడానికి చాలా కృషి చేసి చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కూడా అక్కడ చేశారట. అయితే నేను అపొస్తల కార్యం 12:1-4 చదివాను కదండి, అందులో మరి ఈ యొక్క యేసుక్రీస్తు మరి చనిపోయిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఆయన 40 రోజులకి ఆయన ఆరోహణం అవుతాడు కదండి. ఆరోహణం అయినప్పుడు కూడా ఈ యొక్క యాకోబు మరి పేతురు, యోహాను కూడా ఆ సమయంలో వీళ్ళు ముగ్గురు కూడా ఉంటారండి. మరి చనిపోవడానికి ముందు కూడా ఆ యొక్క వేదనా సమయంలో అంటే గెత్సెమని తోటలో కూడా మరి ఆయనతో పాటు ఈ ముగ్గురు ఉంటారు. యేసుక్రీస్తు ఈ ముగ్గురిని ఎక్కువగా మరి తీసుకెళ్తూ ఉంటారన్నమాట కొన్ని విషయాల్లో. తర్వాత మిగిలిన సమయంలో అందరూ కూడా ఉంటారన్నమాట, శిష్యులందరూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క 12 అపొస్తల కార్యాల్లో ఆ రోజుల్లోని మరి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత
మరి ఈ యొక్క యెరూషలేములో సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో కూడా ఈయన వాళ్ళతో పాటు పాలు పంచుకున్నారండి. మరి ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ కూడా ఈయన సువార్త చెప్తూ ఉన్నారన్నమాట. గలలీయ ఆ చుట్టుప్రక్కల అంతా మరి సువార్త చెప్తూ స్పెయిన్లో కూడా ఆయన సువార్త చెప్పారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఆ సమయంలో హేరోదు రాజుగారు, ఆ హేరోదు రాజుగారు ఈ యొక్క శిష్యుల్ని యేసుక్రీస్తు కోసం ఎవరైతే సువార్తలు చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి పట్టుకొని బాధ పెట్టేవారంట. బలత్కారంగా పట్టుకుని వాళ్ళు బాధ పెడతా ఉండేవారు క్రైస్తవులు. ఆ సమయంలో ఈ యొక్క యాకోబుని, యోహాను అన్న అయిన యాకోబుని మరి ఖడ్గంతో చంపించేశాడటండి ఆయన హేరోదు. ఈ యొక్క తల తీయించేశాడు అన్నమాట, తల తీయించేశాడు. మొట్టమొదట మరి శిష్యులందరికన్నా కూడా మొట్టమొదట హతసాక్షి ఈ యాకోబండి. తర్వాత మరి ఈయన ఈ యొక్క ఎప్పుడైతే ఈ యాకోబుని ఖడ్గంతో ఆ యొక్క శిరస్సును ఖండించేశారో, మరి శిష్యులు, మిగిలిన శిష్యులందరూ కూడా భయపడిపోయి మరి ఏం చేశారటండి, యాకోబు యొక్క ముండాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దోణిలో పెట్టుకున్నారంట. భయపడిపోయి దోణిలో పెట్టుకుంటే మరి ఆ సమయంలో ఆ దోణి దేవదూతలు వచ్చి ఆ దోణిని నడిపించుకుని మరి స్పెయిన్ దగ్గర దాకా అందరూ చూస్తుండగానే, ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆశ్చర్యకరంగా ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క దోణిని మరి నడిపించుకుంటా స్పెయిన్ దాకా, స్పెయిన్ తీరం దాకా కూడా మరి వెళ్ళిపోయిందటండి ఆ దోణి. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ అలా ఉంటే అందరూ తీరంలో ఉన్నవాళ్ళు, ఆ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు కదండి, ఇదేంటి ఒక మొండి వచ్చింది, ఈ దోణిలో ఒక మొండి ఉన్నది, ఇలాగని అందరూ అనుకుంటారు కదా. అప్పుడు ఆ రాణి గారి దగ్గర కూడా చేరింది. అక్కడ ఒక రాణి ఆ తీరంలో లోప అనే ఒక రాణి గారు మరి అక్కడ పరిపాలన చేసేదట. అయితే ఆవిడ ఏం చేసిందంట, మరి ఒక రెండు పొగరబోతు ఎద్దుల్ని ఒక బండికి కట్టి, అంటే ఒకలాంటి అతను శవం ఇక్కడ ఎందుకు ఉండాలా, ఏ రాళ్ళల్లోనో శిలల్లోనో ఉంటే సరిపోతుంది కదా, అది నాశనం అయిపోతుంది, కనపడుకోకుండా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ పొగరబోతు ఎద్దుల్ని కట్టి ఒక బండికి, ఆ బండిలో ఆ యొక్క మొండాన్ని నెయ్యించి వాటిని మరి పరిగెట్టించిందటండి. ఎక్కువ వేగంతో పరిగెట్టుకుని ఉంటే అది మరి ఎక్కడో దిక్కుని ఏ శిలల్లోనో రాళ్ళల్లోనో బండల్లోనో ఎక్కడో ఇరుకుపోయి ఉంటుంది, ఎవరికి కనిపించదు, పోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఆమె కుయుక్తితోటి అలా చేస్తే మరి ఆ ఎద్దులు అట్టండి ఆ బండి ఆ శవాన్ని తిన్నగా ఆ స్పెయిన్లో ఉన్న మరి రాజసభకు తీసుకొచ్చారటండి. తీసుకొచ్చినాయట ఆ ఎద్దులు తిన్నగా. అప్పుడు ఆ రాణి కూడా చూసి ఆ ఊరు వాళ్ళందరూ ఆ స్పెయిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూసి ఇదంతా దేవుని కార్యం అనేసి అని చెప్పి, అప్పుడు ఆ రాణి గారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోయారటండి. క్రైస్తవులు అయిపోయి అక్కడ మరి ఆ స్పెయిన్లో చంద్రకాంత ఫలకలటండి, అంటే రాళ్ళు, చంద్రకాంత శిలాఫలకాలతో ఒక పెద్ద చర్చ్ కట్టించారట. ఆ చర్చిలో చాలామంది, లక్షల మంది ప్రతిరోజు మరి ఆ యొక్క ఆలయాన్ని దర్శిస్తారటండి. అంటే ఒక పుణ్యక్షేత్రంలాగా అన్నమాట, ప్రతిరోజు లక్షల మంది మరి ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉన్నారంట. మరి ఈ యొక్క యాకోబు గారి తలని యెరూషలేములోనే వీరు ఖండించారటండి. మరి అది కూడా అక్కడ కూడా ఆయన జ్ఞాపకార్థం ఒక యెరూషలేములో కూడా ఒక పెద్ద చర్చ్ని నిర్మించారటండి. సో ఈయన చాలా అంటే దేవుని యందు యేసయ్య పట్ల ఆయన చూసిన మరి ఆయన కంటితో ఎన్నో కార్యాలు ఆయన చూశాడు, ఆయన్ని ప్రేమించాడు.
ఆయన తో చాలా కాలం నడిచాడు కాబట్టి మరి ఆయన యేసుక్రీస్తు ఆరోహణం అయిన దగ్గర నుంచి మరి ఆయన చనిపోయే సమయానికి 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు బ్రతికడటండి అంటే యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు మధ్యలో 14 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్తను చాటిస్తూ ఆయన సేవ చేస్తూ ఉన్నారన్నమాట చివరగా ఆయన క్రీస్తు శకం 44 లో ఆయన చనిపోయారటండి చనిపోవడం అంటే అదే ఈ యొక్క శిరస్సు ఖండించబడిందంట శిరస్సు ఖండించబడిందన్నమాట అండి సో మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాకండి మరి దేవుని చిత్తమైతే మరొక శిష్యుడి గురించి మరి రేపటి దినమున మనం ధ్యానించుకుందామండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ మీ యొక్క మహాకృపచేతను దయచేతను ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి తండ్రి నీ శిష్యుడైన యాకోబును గూర్చి ప్రభు ధ్యానించడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభు నాయన మరి నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని మీరు తండ్రి వారిని అడిగి ఉన్నారు ప్రభు తండ్రి మరి ఆ యాకోబు తండ్రి మీరు త్రాగే గిన్నెలోది ప్రభు ఆయన కూడా త్రాగడానికి నాయన మరి మీ కృప అనుగ్రహించారు నాయన మరి మీకోసం హతసాక్షిగా ప్రభు ఆయన చనిపోయారు నాయన తండ్రి మరి నా ప్రభు మీకోసం మేము కూడా విశ్వాసులుగా ఉండి ప్రభు తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి మేము భయపడక కదలక తండ్రి మీ యొక్క సేవలో ప్రభు ధైర్యంగా ఎట్టి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా తండ్రి వాటన్నిటినీ తట్టుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభు వారందరికీ కూడా నాయన మరి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే మరొక వాక్యాన్ని మేము చాటు చెప్పుకోవడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన వారందరికీ వారి రక్త సంబంధికులకి వారి బంధువులకి వారి స్నేహితులకు తోడుగా ఉండునుగాక ఆమేన్ మీ అందరికీ నా వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్